లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అంటే ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ని హత్య చేసి ఇవాళ హత్యని తన స్వార్థానికి వాడుకుని ఎలక్షన్స్లో వాడుకుని ఇవాళ అవన్నీ కూడా తారుమారు చేయడానికి, సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేయడానికి సిబిఐ అధికారుల మీద ఎదురు కేసులు పెట్టించడం, సిబిఐనే తప్పుదారి పట్టించడం. నేను నిన్న కాక మొన్న కూడా చూశాను, ఒక 5 కోట్ల రూపాయలు శివశంకర్ రెడ్డి బెయిల్ కోసం ఆ రోజున ఆశ చూపించాడనేది ఇవాళ సోషల్ మీడియాలో పూర్తిగా వస్తా ఉంది. అంటే ఇన్ని కోట్ల, దాదాపు 40 కోట్ల రూపాయల సుపారీ అక్కడ జరిగింది. జగన్మోహన్ రెడ్డి హస్తం లేకుండా 100 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రజలు, ఒక రక్త చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, అతను ఒక శాడిజం, అతను ఒక సైకో, సైకో మాదిరిగా కుటుంబం మొత్తం కూడా నాశనం, సొంత కుటుంబాన్ని నాశనం చేసుకున్న వ్యక్తి, సొంత చెల్లిని తరిమేసిన వ్యక్తి, సొంత తల్లిని ఈ రాష్ట్రం నుంచి తోలేసిన వ్యక్తి. ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా కాపాడుతుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రం అన్ని విధాలుగా సర్వనాశనం అయిపోయింది. నిత్యం దాడులు, హత్యలు, ఆడబిడ్డ మీద మానభంగాలు, పోలీసుల్ని ఒక పావులుగా వాడుకుంటా ఉన్నాడు, అధికారులు కూడా ఇవాళ చూసాం చీఫ్ సెక్రటరీగా అతనికి సపోర్ట్ చేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం పరిస్థితి ఏమైందో చూసాం, గౌతమ్ సవాంగ్ పరిస్థితి ఏమైందో చూసాం. ఇవాళ ఈ పోలీసులందరూ కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని, నేర చరిత్ర కాదు నేరస్తుడు, ఈ హత్యలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ పాత్ర ఉంది. ఈ విషయాలు బయటకు వచ్చినప్పుడు కనీసం బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. భయపెట్టే, బెదిరించో, దోచుకునో ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ రక్త చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. ఇలాంటివి ఎందుకంటే అతని అన్నీ కూడా ఇవాళ బాగోతాం, అవినీతి బాగోతాం, హిందూ జాతికి ఎందుకు భూములు ఇచ్చారు అన్నీ కూడా వస్తాయి, మొత్తం బయటకు వస్తాయి. అవినీతి విపరీతంగా భూములతో దోచిపెట్టాడు, దాని కింద క్విడ్ ప్రోకో కింద అతను ఆస్తులు సంపాదించుకుంటున్నాడు. ఒకసారి ఇదంతా కూడా ఈ ఇంటింటికి పంపుతాం, ప్రతి ఒక్క ఇంటికి అందజేసి ఈ జగనాసురుడు రక్త చరిత్ర, ఈ జగనాసుర రక్త చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరికీ ఉంది. ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి, నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల్ని తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందని చెప్పి తెలియజేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.